పథకానికి డబ్బులు కేంద్రం ఇచ్చాయి. ఎక్కడైనా సరే ఈయన ఒక రూపాయి డబ్బు సంపాదించాడు, ఒక్క రూపాయి ఎక్కువ కోరుకోవడాల. నిన్న పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సదస్సు తప్ప అంతకుముందు ఒక్క పరిసరం పెట్టాడా? ఉన్న పరిసరాలు మొత్తం పోవడానికి ఆయన కార్కుడు అవుతున్నాడు కదా. ఏ వర్గం చేస్తుంది? ఎస్సీలకు సంబంధించిన మాలా మాదిగర్ ఇల్లు కార్పొరేషన్ మొత్తం మూసేశాడు, ఎస్టీ కార్పొరేషన్ మూసేశాడు, బీసీ కార్పొరేషన్ మూసేశాడు. ఇవన్నీ మూసేసిన తర్వాత ఎవరు ఓట్లేస్తారు ఆయనకి? ఇది సర్వే అయిన 40% ఎక్కడుంది? అంటే మేముంటామంటే భారతీయ జనతా పార్టీ జనసేన ఒక బలమైన ఫోర్స్ గా రాబోతా ఉంది. ఇస్ ద ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే ఈ లోపు ఏంటంటే ప్యాడింగ్ వేసి వైసీపీని లేపాలని కొద్దిమంది కొన్ని సర్వేలు ప్రయత్నం చేస్తుంటాయి. ఆ ప్యాడింగ్ లో భాగంగానే ఈరోజు వైసీపీకి అయితే ఓట్లు ఉన్నట్టు, వాళ్ళకి 40% ఓట్లు ఉన్నట్టు ఒక భ్రమ సృష్టిస్తున్నారు. అసలు వైనాట్ 175 అన్నారు కదా, వైనాట్ 175 నేను కూడా చెప్తున్నా, వైనాట్ 175 ఎందుకు ఓడించుకోడు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు పులివెందులు ఆయన ఎందుకు గెలిపించాలా? సొంత చిన్న ఆయన్ని మర్డర్ చేస్తే, అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు కదా, ఆ మర్డర్ చేసిన వాడిని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన్ని పులివెందుల ప్రజలు ఓడిగా గెలిపిస్తారా? అంటే పులివెందుల ప్రజలకు ఆత్మగౌరవం లేదా? కడప ప్రజలకు ఆత్మగౌరవం లేదా? వాళ్ళ పౌరుషం లేదా? చావ చచ్చిపోయిన వాళ్ళు. ఈరోజు నిరంజన్ రెడ్డి ఎవరు? నిరంజన్ రెడ్డి ఎందుకు వాదిస్తున్నాడు నేరస్తులకు సపోర్ట్గా? ఆయనకి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు? ఆయన కేసులను చూసేది నిరంజన్ రెడ్డే కదా. అంటే అర్థం ఏంటి అంటే నేరస్తులు కుమ్ము కాస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చెల్లెలు కూడా దూరంగా ఉంది కదా. ఎందుకు దూరంగా ఉంది ఆ అమ్మాయి? అంటే షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, అన్న అండుంటే ఏ చెల్లెని దూరంగా ఉంటుందా? అంటే సొంత చెల్లెలు ప్రేమ లేదు, ఎస్సీలు ప్రేమ లేదు, బీసీలు ప్రేమ లేదు, మైనార్టీలు ప్రేమ లేదు, అందరికీ ద్రోహం చేసిన వ్యక్తి వీటన్నిటితో పాటు అమరావతిని పడకేసేసాడు కదా. 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు కదా అయ్యి. ఎవరి తాత్సమ్మా? పోనీ గతంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తి ఏమన్నా? ఆయన చూసి ఏంటండి, మీకు రాష్ట్ర ప్రజల ఆస్తి కదా అమరావతి. ఒక అమరావతి వల్ల 5000 నుంచి 10000 కోట్ల ఇన్కమ్ వచ్చి అమరావతినే పడకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓట్లేస్తారు? అన్నదిన వాళ్ళు ఓట్లేస్తారా? ఎక్కడన్నా అర్థం ఉండాలి కదా. అది ఎందుకు వేయాలండి ఓట్లు? ఎస్సీ కార్పొరేషన్ ముగిసిన తర్వాత ఎస్సీలు ఎందుకు ఓట్లేదు? పిచ్చోళ్ళు ఎస్సీలు అమాయకులు, మీడియా తీసుకెళ్ళండి సార్. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పథకాలకి నరేంద్ర మోడీ గారి ప్రతి రాష్ట్రంలో 20% ఓటు బ్యాంక్ ఉంది. దాంతోపాటు ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన ముందుకు వస్తున్నాడు, ఒక పెద్ద సామాజిక వర్గం. కాబట్టి ఫైట్ ఉంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మాకు తెలుగుదేశం పార్టీ మధ్య ఫైట్ ఉంటుంది. నాకు తెలిసి థర్డ్ ప్లేస్ వైసీపీది. కానీ మీడియా ఏం చేస్తుందంటే వైసీపీ మళ్ళీ గెలవాలంటే మళ్ళీ జనసేన టీడీపీ గెలవాలి, ఇవన్నీ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కాదు. ఎలాంటి పరిస్థితులు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడం కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ వర్గం? నాకు తెలిసి ఆయన ఇంట్లోనే సపోర్ట్ లేదు. ఇంట్లో సపోర్ట్ లేని బయట వాళ్ళు ఎందుకు వస్తారండి? ఆయన వినోద్ రెడ్డి రెడ్డే కదా, అందుకు వైసీపీలో లేడు, ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? కాబట్టి రెడ్ల నుంచి కూడా సపోర్ట్ లేదు కదా పార్టీ అని కదా నేను చెప్పేది. అంటే ఏ సామాజిక వర్గం నుంచి ఆయనకి మద్దతు లేదు? ఏ మద్దతు లేకుండా నేను చెప్తున్నాను, ఐ ఆమ్ వెరీ క్లోజ్ టు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ. మరి రాజశేఖర రెడ్డి గారికి ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచాడు కదా, ఆ బొమ్మ తీసేసి గెలవమని చెప్పండి. ఒకటి వస్తుందేమో పులివెందులకు గెలవమనండి నేను సవాల్ ఇస్తున్నాను. ఎందుకు ఓట్లు పడతాయి మూర్తి గారు? ఏంది సర్వే 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మిగతా రాజకీయ పార్టీలు పంచుకునే పరిస్థితులకు వచ్చాయి. ఆయన 40% గల్లంత అయిపోయింది. ఆయన ఈరోజు ఆధారపడింది కేవలం బౌన్సర్ల మీద, పోలీసుల మీద. పోలీసుల్ని మొన్నటిదాకా ఆయన సిఐడిని వాడుకున్నాడు కదా సునీల్ కుమారు, ఈరోజు ఆయన పక్కన పడేశాడు కదా. ఇదే సునీల్ కుమార్ చేత కదా ఆయన రఘురామరాజు చేత రఘురామచర్ కొట్టించింది. ఇదే సునీల్ కుమార్ని అడ్డం పెట్టుకొని కదా మీ లైవ్ లో ఉన్న పట్టాభిని ఇంతకుముందు దాడి చేసింది. ఇదే సునీల్ కుమార్ అడ్డం పెట్టుకొని కదా చాలా మందిని చేసింది. ఈరోజు అంటే దళితుల్ని ఆయన ఎట్ట వాడుకుంటున్నాడు? దళితులు పనిముట్టుకు వాడుతున్నాడు. హోంమంత్రి ఉంది ఒక దళిత మహిళ, ఆ హోంమంత్రిని పనిచేస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి? అంటే దళితులు అన్ని అబ్జర్వ్ చేయరా? డాక్టర్ సుధాకర్ని మరి ఆ ఈరోజు చచ్చిపోవడం కారణమైతే ఆ సుధాకర్ ఇంటికి పోయి పలకరించాడా? ఆయన విశాఖపట్నంలో గ్యాస్ బాధితులతో చచ్చిపోతే అక్కడ పోయాడు కదా. మరి ఎందుకు సుధాకర్ ఇంటికి పోలేదు? ఎందుకు కిరణ్ ఇంటికి పోలేదు? ఎందుకు ఎస్టీ ఇంటికి పోలేదు? మహిళ ఇంటికి పోలేదు? ఎందుకు రాజమండ్రిలో అత్యాచారం చేసిన పోలీస్ స్టేషన్ ముందు పడేసిన అమ్మాయి ఇంటికి ఎందుకు పోయి హోంమంత్రి పరామర్శించలేదు? ఎక్కడ ఉంది సార్ అడ్మినిస్ట్రేషన్? బూతులు మాట్లాడడానికి మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద పోయే వాళ్ళు మంత్రులు, వీళ్ళు మళ్ళా కావాలని కోరుకుంటారా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా జనాలు? వాళ్ళకి ఏం ఇంగిత జ్ఞానం లేదా? ఈరోజు కూడా అన్నాడు అంబట్రాం బాబు ఏదో అమ్ముడు పోయాడంట. పవన్ కళ్యాణ్ అంటే ఆయన వ్యక్తిత్వం లేదా? ఆత్మగౌరవం లేదా? అమ్ముడు పోయేదేంటి అంటే ఆయన వేరే పార్టీ అలయన్స్ అయితే ఆయన అమ్ముడు పోయినట్టంట. అన్ని పార్టీలు కొనుక్కోవడం సిద్ధంగా ఉన్నాయట. మరి రాజశేఖర రెడ్డి ఎంత పెట్టి టీఆర్ఎస్ని కొనుక్కున్నాడు? ఎంత పెట్టి అంతకుముందు కమ్యూనిస్టులు కొనుక్కున్నాడు? ఎంత పెట్టి మిగతా రాజకీయ పార్టీలు కొనుక్కున్నాడు ఆయన మహాకూటమికి ఏర్పడ్డప్పుడు? అంటే మీ నాన్న మాత్రం ఎవరిని కొనుక్కోలేదు, వాళ్ళు ఎవరు అమ్ముడు పోలేదు. ఈరోజు రాజకీయ పార్టీ లైన్స్కి వస్తే మీరు ఇష్టపడి మారతాడా?
మరి ఈ రోజు నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన లైన్తో ముందుకెళ్తుంది. ఆ లైన్ ఏంటంటే ఎప్పుడైతే అధికారానికి రాని వర్గాల్ని అధికారం తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నాం. ఒక స్పష్టమైన అవగాహనతో భారతీయ జనతా పార్టీ కార్యాచరణతో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో 4 ఏళ్ల తర్వాత పెడతారండి, ఎక్కడన్నా 4 ఏళ్ల తర్వాత మీరు ఇది పెడతారా? ఒక ఐఐటి సాధించే స్టూడెంట్ సంవత్సరం ఆఖరిలో ఉంటాడా, సంవత్సరం ముందు చదువుకుంటాడా? ఎందుకు రకరకాల కోచింగ్ సెంటర్లు నడుపుతుంటాయి, ముందటి నుంచే నడుపుతుంటాయి టార్గెట్ చేసి. కాబట్టి ఈయన 10th క్లాస్ స్టూడెంట్. 10th క్లాస్ స్టూడెంట్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఐఐటి సాధించాల్సిన స్టూడెంట్ కాదు. ఆయన ఏమన్నా 1 రూపాయి సంపాదించి ఒక తండ్రి ఆ రూపాయిలో 90 పైసలు పిల్లలు పెట్టి సంతోషపడతారు. 100 రూపాయలు అప్పులు తీసుకొస్తే ఆయన ఆ తండ్రిని మనం ఎట్టగా ఏ పిల్లడు గౌరవిస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? 6 లక్షల నుంచి 10 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తే ఈ అప్పులు ఎవరు తీర్చాలా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషులు తీరుస్తారా? ఆయన బంధువులు తీరుస్తారా? లేకపోతే ఆయన తీరుస్తాడా? భారత సిమెంట్ తీరుస్తుందా? సాక్షి పత్రిక తీరు ఎవరు తీరుస్తారండి? ఈరోజు ప్రజలు 5 లక్షల రూపాయలు ప్రతి తల మీద అప్పు పడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు ప్రతి ఇంటి మీద? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఓట్లు వేస్తారు? ఎక్కడి నుంచి వచ్చాయండి ఆయనకి 40%? ఎవరు ఓట్లు వేస్తారండి? కాబట్టి ఈ సర్వే అనేది ఫేక్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 10% ఓట్లు వస్తాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలా? వై నాట్ 175? నేను సవాల్ ఇస్తున్నా, 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తాను, ఎందుకంటే ప్రజల్ని మీరు అవేర్నెస్ చేయండి. ఇంకా ఆయనకి ఏది ప్యాడింగ్ చేసి నిలబెట్టాలని మీరు సర్వే సంస్థలు ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఆయన ఆధారపడింది కేవలం సంక్షేమం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం. ఎక్కడ ఉందండి సంక్షేమం? గత ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నప్పుడు కట్టిన టిట్కో భవనాలు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? మీ తాతగారు సుమ్మ యువకుని ఎందుకు ఆగిపోయావు నువ్వు? హూ ఆర్ యూ? ఎందుకు గత ప్రభుత్వం కట్టిన ఇల్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? కాబట్టి ఎటు నుంచి చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి పాలన ఒక చీకటి పరిపాలనే కదా. నెల్లూరు జిల్లాలో ఆయన ఉన్నాడు, అడుగండి వినోద్ గారిని. నెల్లూరు జిల్లాలో శేషగిరి కలెక్టర్ ఎందుకు పంపించేశాడు ఆయన? అంటే 10 లక్షలు ఖరీదు చేసే భూముల్ని 30 లక్షలకి వేస్తే ఆయన ఒప్పుకోకపోతే ఆ బలహీన వర్గాల కలెక్టర్ ఎందుకు పంపించారు? కాబట్టి మూర్తి గారు ఈ 40% కాదు, ఆయనకి 10% ఓట్లు కూడా రావు. దిస్ ఇస్ ద క్లియర్. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఒక బలమైన ఫైట్ గా మారుతాయి. ఒక బలమైన అద్భుతంగా మాట్లాడారు సార్. ఆఖరి వాక్యం బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.